హాయ్ వ్యూస్, కోట శ్రీనివాసరావు ఈ మధ్య కొన్ని కాంట్రవర్సియల్ కామెంట్లు ఏవో చేస్తూ ఉన్నారు. ఓకే, లెట్ ఇట్ బి. మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఒకప్పుడు కోట శ్రీనివాసరావు పిలిచి మరి సినిమాల్లో పెట్టుకునేవాళ్ళు. నిజంగా లెజెండ్ అనమాట, యాక్టింగ్లో మాత్రం సూపర్ బసలు. ఎస్వి రంగారావు, రాఘోపాలరావు వాళ్ళ తర్వాత ఏ క్యారెక్టర్ సరే చేయగలిగినటువంటి పర్సన్ ఎవరంటే మన కోట శ్రీనివాసరావు గర్వంగా చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ మన సత్యనారాయణ గారు సైతం ఉన్నారు. సో ఇప్పుడు ఈ కోట శ్రీనివాసరావుకి పాప అవకాశాలు లేక, ఇంట్లో ఖాళీగా ఉండలేక కనిపించిన వారిని, ఎన్టీఆర్ని, మహేష్ని, నానీని అడుగుతున్నాడట. సినిమాలో ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించకూడదు అని చెప్పేసి, దాంతో మహేష్ బాబు ఉండి ఒక మాట అన్నాడట, మీరేంటి అలా అడగటం ఏంటండి, మీరు అలా అడగకూడదు అని చెప్పేసి అన్నాడట. అంటే మీరు గొప్పవాళ్ళు, మీరు అలా అడగటం ఏంటి, మీకు తగ్గ క్యారెక్టర్ ఉంటే పిలిచి మరీ వస్తారు మీ దగ్గరికి అని చెప్పేసి అన్నాడు ఆ వేలో. ఎన్టీఆర్ సైతం అదే వేలో చెప్పాడట. నాని కూడా ఆబ్వియస్లీ ఇంకా అలాగే స్పందించి ఉంటారు. ఈవేళ ఏం చెప్తున్నాడంటే, ఈయన ఇంట్లో ఖాళీగా ఉండలేకపోతూ ఉన్నా, కూర్చొని తినలేకపోతూ ఉన్నా, ఇన్నాళ్ళు సినిమాలు యాక్ట్ చేసి ఉన్నాను కదూ, సో ఇంట్లో ఉండలేక ఇబ్బంది పడిపోతున్నాను అని చెప్పేసి పాపం తన మనసులోని బాధని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నిజమే, ఒకవేళ ఈయన షూటింగ్లు తీసుకెళ్తే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు సరిగా మాట రావట్లేదు అన్న మనిషి కూడా కొంచెం వీక్గానే ఉన్నారు. ఈవేళ ఆయనకి ఏదైనా షూటింగ్లో ఏదైనా ఇబ్బంది అయితే అండ్ హెల్త్ ఏదైనా ఖరాబ్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఒకవేళ జరగదు ఏం జరిగితే ఏంటి రెస్పాన్సిబిలిటీ? సో అందుకని రిస్క్ అవతలలో చేయటం వల్ల అండ్ మోరోవర్ ఆయన ఏజ్కి తగ్గట్టుగా క్యారెక్టర్ కూడా అక్కడ ఉండటం లేదనమాట. దానివల్లే ఈరోజు ఆ రకంగా పాప ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. బట్ ఏ మాట కామాట, ఆయన రెస్ట్ తీసుకున్న సమయం ఇది. చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు ఇంట్లో ఉండి, ఆయనకి నచ్చిన సినిమాలు చూడవచ్చు, నచ్చిన పాటలు వినొచ్చు, నచ్చిన బుక్స్ చదువుకోవచ్చు. సో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ కోట శ్రీనివాసరావు గారు చక్కగా 200 ఏళ్ళు జీవించని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.